రాష్ట్రంలో ఉన్న వనరులతో ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. నల్గొండ జిల్లాలో నిరుద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన కోదండరాం ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటు స్థానికులకే అవకాశం కల్పించేలా చట్టాన్ని తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రం ఒక సంపన్న రాష్ట్రం కాబట్టి మనది ఈ వనరులతో నిరుద్యోగ సమస్యను పరిష్కరించుకోవటానికి చాలా అవకాశం ఉంది. ఉన్న గవర్నమెంట్ ఖాళీలను ఒక క్యాలెండర్ ప్రకారం భర్తీ చేయవచ్చు. చిన్న సూక్ష్మ పరిశ్రమలను పెంపొందించి వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేసి ఉపాధి కల్పన చేయవచ్చు. ఈ మార్గాలు అన్నీ కూడా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గవర్నమెంటు వెంటనే నిరుద్యోగ భృతి కూడా విడుదల చేసి నిరుద్యోగులందరికీ చెల్లించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాగార్జున సాగర్ నుంచి మనకు ఎడమ కాలువకు నుంచి వచ్చేటువంటి నీళ్లు తక్కువ. ఈ పరిస్థితులలో కృష్ణలో నీళ్లు పోయటం అంటే తెలంగాణ తన వాటాను కోల్పోవటం తప్ప మరొకటి కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం అంగీకరించరాదని దాన్ని తిరస్కరించాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. తెలంగాణకు మీరు నిజంగా ఇవ్వాల నీళ్లు ఇవ్వాలంటే గోదావరి నీళ్లను కృష్ణా పరివాహక ప్రాంతానికి ఇవ్వటం లాభం కానీ కృష్ణా నదిలో పోయటం లాభం కాదు. మీరు మొత్తం సాగర్లో పోసి మళ్ళీ పైకెత్తుకుంటే మనకు డబుల్ ఖర్చు కాదా? దాంతో వచ్చే లాభం ఏంటి?